హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో హనుమాన్ సినిమా సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మాత్రమే వినిపిస్తుంది దీనిలో నటించిన తేజస్ సజ్జా గారు అండ్ ప్రశాంత్ వర్మ గారు వీళ్ళకి ఎంత అప్లోస్ వచ్చాయో మనందరికీ తెలిసింది సో ఇవాళ అఫీషియల్గా రిలీజ్ చేశారు ఈ సినిమా వరల్డ్ వైడ్గా హండ్రెడ్ కోర్స్ అయితే కలెక్ట్ చేసింది సో సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయినా ఈ సినిమాను ఎందుకు ఆ మూడు సినిమాలతో కంపీట్ కాకుండా అంటే కంపిటీషన్ ఎంత కాంపిటీషన్ ఇచ్చింది బిగ్ స్టార్స్ కూడా ఎలా ఇవ్వగలిగింది సో ఇలా నిలబడి నిలబడగలిగింది మరి థియేటర్స్ ఏమైనా దీనికి పెంపొందించే అవకాశం ఏమైనా ఉందా మున్ ముందు సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జనరల్ ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ హనుమాన్ రాంపేజ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సో ఇవాటికి హండ్రెడ్ కోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా అఫీషియల్గా కూడా వాళ్ళు అనౌన్స్ చేసేసారు మరి కాంపిటీషన్లో మిగతా స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ వాటన్నిటితో పోటీ పడి వాటన్నిటిని మించి మంచి పాజిటివ్ థాక్తో ముందుకు నువ్వు ఎలా నడవగలుగుతుంది మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ సినిమా పైన ఎలా అంటే అంటే నేను సినిమా చూడలేదు బట్ నేను విన్నది రివ్యూ కానీ ట్రైల్స్ కానీ చూసింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇది సోషియో ఫాన్సీ మూవీ లాగా అనిపిస్తుంది అండ్ మోర్ ఓవరు అంటే దీని మీద ముందు ఎక్స్పెక్టేషన్స్ లేవు అనలేను కానీ పెద్ద హీరోలతో పోటీ వస్తుంది కదా ఏముంటుందిలే అనుకున్నారో లేదంటే చిన్న చూపు చూసారో తెలియదు దాని తగ్గట్టుగానే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అయితేనేమి డిస్ట్రిబ్యూటర్స్ అయితే కానీ ఇండివిజువల్ థియేటర్స్ ఇవ్వలే ఇప్పుడు ఈరోజు కూడా పిల్లలకు చూపిద్దాము తీసుకెళ్దాము అని అంటే ఎక్కడ కూడా అన్ని మల్టీప్లెక్స్లో ఉన్నాయి మల్టీప్లెక్స్ త్రీ హండ్రెడ్ టూ నైంటీ ఫైవ్ టికెట్ ప్రైస్ ప్లస్ జిఎస్టీ ఎవరు ఆ లోపలికి వెళ్ళాక పాప్కార్న్ కాస్ట్ ఎక్కువ వదిలే టికెట్ కన్నా అది వేరే విషయం సో అట్లాంటప్పుడు సామాన్యుడు వెళ్ళడానికి భయపడతాడు కదా అయినప్పటికీ అది తక్కువ థియేటర్లు తక్కువ మల్టీప్లెక్స్లో అయినప్పటికీ సినిమాలో విశేషం ఉంది కాబట్టి ఆ స్థాయికి తీసుకెళ్ళింది అసలు ఎక్స్పెక్టేషన్స్ లేని ఇమేజ్ ఏమాత్రం లేని హీరో అండ్ డైరెక్టర్ అంటే ఏమాత్రం నా ఉద్దేశం స్టార్లు అయితే కాలేదుగా ఇంకా తేజ సజ్జా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అయినా ఇంతకుముందు జాంబిరెడ్డి ఇలాంటి కొన్ని సినిమాలు ఓ బేబీలో హిట్లు కొట్టాడు కానీ తన మీద కంప్లీట్ ప్రాజెక్ట్ డిపెండ్ అయ్యి ఒక అంతే కదా భుజ హీరో భుజాల మీద ఉంటుంది ప్రాజెక్ట్ అంతా కూడా ఎక్కువ క్రెడిట్ హీరోకి డైరెక్టర్ తర్వాత ఎక్కువ క్రెడిట్ హీరోకి ఇవ్వాలి మన తెలుగు ఇండస్ట్రీ ప్రకారం సో అలాంటి ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే దమ్ము సత్తా ఉన్న హీరోగానే ప్రూవ్ అయ్యాడు ఆయన ఎందుకంటే అంతకుముందు ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కానీ మీడియా మిత్రులు అడిగిన కొంతమంది ప్రశ్నలకి ఆయన అలాగే చాలా లౌక్యంగా చాకచక్యంగా ధీటుగానే సమాధానం చెప్పాడు మీరు అంత పెద్ద ప్రాజెక్ట్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారెళ్తున్నారా మీరు దానికి సూట్ అవుతారనుకుంటున్నారని అడగా కొంతమంది మీడియా మిత్రులు అడిగారు అడిగినప్పుడు నిజమే కదా ఇదే మాట మీరు పెద్ద స్టా స్టార్లు పిల్లలు అయితే మీరు అడిగేవాళ్ళ అడగలేరు కదా అని అడిగాడు చెప్పాడు అది కరెక్టే ఇప్పుడు రోజా సినిమాలో ఒక చిన్న క్లిప్ ఉంటుంది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అక్కడ హీరోయిన్ని హీరో కోసం మధుబాల ఆయన కోసం అరవింద్ స్వామి కోసం నా భర్తను వెతికి వెతికి పెట్టండి వెతికి పెట్టండి అని నాజర్ని వెంటపడుతుంది నాజర్ ఆయన విసుగుంది ఏంటమ్మా నీ ఒక్కడికే నీ భర్త ఒక్కడికైనా మాకు లేడా మాకు బాధ్యత లేదా అని చెప్పి కసురుకుంటాడు అంటే మరొక డైరెక్టర్ అయితే వేరేలా పెట్టేవారేమో అక్కడ మణిరత్నం కదా ఆయన ఏం చెప్పాడు తెలుసా ఇదే నేను ఒక మినిస్టర్ కూతున్నా లేదంటే ఒక ప్రజాప్రతినిధి కూ ఎమ్మెల్యే కూతున్న మీరు ఇలాగే మాట్లాడతారా అని అంటారు కరెక్టే కదా ఒక సామాన్యురాలు కాబట్టి ఉండమ్మా మీ ఒక్కడితేనే బాధ్యత ఏంటి మాకు మిగతా ఒక పోలీసులు ఉంటే మేము అందరికీ చూడాలి మాకు అందరిది బాధ్యత నేను కసురుకున్నారు అదే ఒక మినిస్టర్ని పూర్తిని అయితే ఇలా కసురుకుంటారా మేడం ట్రై చేస్తున్నాం మేడం వెతుకుతామని అంటారు కదా చేంజెస్ వచ్చాయి కదా సో అట్లాగే ఈయన కూడా ఇక్కడ చెప్పాడు ఆన్సర్ ఆ మీడియా మిత్రులకి మీరు ఒక పెద్ద స్టార్ పిల్లలు అయితే ఇలాగ అడిగేవారు కాదు కదా నన్ను అడిగారు బట్ మా డైరెక్టర్ గారి మీద నాకున్న నమ్మకం నేను కూడా అది హ్యాండిల్ చేయగలన నమ్మకంతోనే ఆయన నన్ను వచ్చేయించుకోవడం జరిగింది ముందు నుంచి కూడా ఇది యాక్చువల్గా వన్ ఇయర్ బ్యాక్ కూడా ప్యాన్ ఇండియా మూవీ చేస్తారంటే చాలామంది వెటకారం కూడా చేశారు అబ్బా అందరూ ప్యాన్ ఇండియా మూవీ చేసేసేవాళ్ళేనరా ఈ మధ్యకాలంలో అన్నట్టు కూడా అన్నారు మేబీ అటువంటి విమర్శల నుంచి పుట్టిన కసే ఆ ఇండి సో వరం ప్రశాంత్ వర్మ గారు కూడా మంచి అనుకున్నట్టుగా అనుకుని తీయగలిగాడు తీశారు కాబట్టే ఇది షూట్లో ఉన్నప్పుడే జీ ఫైవ్ జీ తెలుగు వాళ్ళు దాన్ని శాటిలైట్ రైట్స్ కానీ ఓటీటీ రైట్స్ కానీ దక్కించుకోవడం జరిగింది షూట్ అవుతున్నప్పుడు చూసే ఇంప్రెస్ అయ్యి కొనేశారంట అప్పుడు సినిమా యూనిట్ ఏమైనా ఫీల్ అయిందంటే ఇది కంప్లీట్ చేసి ట్రైలర్ అయ్యాక మనం కంప్లీట్ చేశాక చిన్న ట్రైలర్ రిలీజ్ చేసి మార్కెట్లోకి వెళ్లాల్సింది ఖచ్చితంగా ఇప్పుడు అందుకున్న దానికి డబలే మనం షేర్ అందుకునే వాళ్ళం శాటిలైట్ రైట్స్ అని అనుకున్నారట ఎనీహౌ ఆ లంచనాలు ఏవైతే అవన్నీ రీచ్ అయ్యే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతున్నారు మరోవైపు పెద్ద సినిమాలు మీరు అన్నట్టుగా అందరూ సూపర్ స్టార్లే కింగ్ నాగార్జున గారు విక్టరీ వెంకటేష్ అలాగే సూపర్స్టార్ మహేష్ బాబు ఎంత భారీ ఉద్దండలు భారీ డైరెక్టర్స్ పెద్ద పెద్ద డైరెక్టర్ త్రివిక్రమ్ గారి లాంటి డైరెక్టర్ సినిమాలు మూవీలు ఉన్నప్పుడు కూడా అన్ని థియేటర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్యాప్చర్ చేసేసినప్పటికీ ఈ సినిమాకి ఓన్లీ మల్టీప్లెక్స్ అక్కడక్కడ పదిలో ఒక థియేటరే అవకాశం ఇవ్వడం వన్ టు టెన్ లాగా అయిపోయింది మిగతా మూడు 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 కూడా మిగతా పెద్ద మూడు సినిమాలకు ఇచ్చేసారు అక్కడ అర్థమవుతుందా త్రీ ఈస్టు త్రీ ఈస్టు త్రీ ఈస్టు వన్ దానికి ఆ మిగతా సినిమాలకి మూడేజ్ థియేటర్లు ఇస్తే దీనికి ఒక్కొక్క థియేటర్ ఇచ్చారు అది నిజంగా దానివల్ల కూడా కొద్ది క్రేజీ పెరిగిపోయిందేమో అనిపిస్తుంది కదా ఒక్కసారి మార్కెట్లో టికెట్స్ దొరకట్లేదు అంటే ఎలా ఉంటుంది ఇంకాస్త క్రేజ్ పెరుగుతుంది కదా అదే కొంచెం ప్లస్ అయిందేమో అలాగే ఇవ్వకపోవడమే అంటే భగవంతుడు ఉన్నాడు అందుకే అలాగే ఇవ్వకపోవడం మరికొద్ది అబ్బా అరే టికెట్ దొరకట్లేదు టికెట్లు ఉంటే ఆ పబ్లిసిటీ ఉంది చూసారా జనాల్ని ఖచ్చితంగా థియేటర్లను చూసేలా చేస్తారు నిజంగా అది ఒక విధంగా హనుమాన్ పేరు పెట్టుకున్నందుకు హనుమాన్ ఆశీస్సులో మరేండో తెలియదు కానీ ఆ థియేటర్లు ఇవ్వకపోవడం ఈ సినిమాలన్నీ కచరా సినిమాల అయిపోవడం ఈ సినిమాకి ఎంత హైప్ వచ్చేయడం మరోవైపు టికెట్లు దొరకకపోవడం తర్వాత సోషో ఫాన్సీ లాగా పిల్లలకు కూడా నచ్చేలాగా ఉండడం ఇన్ని రకాలుగా ఉండడంతో ఒక్కసారిగా దానికి ఇమేజ్ పెరిగిపోయింది టికెట్లు దొరకలేదని సరే మరి కాస్త అంతే కదా మరి ఆ టికెట్లు దొరకలేదు ఆ ఫుల్ హౌస్ఫుల్ అయిపోయారంటే ఏ నేను పోయి రా ఈజీగా దొరుకుతున్నాయి అంటే ఎలా ఉంటుంది వీడేదో సొల్లు చెప్తున్నట్టు ఉంటుంది అదే నిజంగా దొరకట్లేదంటే కరెక్టరా ఆడు చెప్పాడు దొరకట్లేదంటే ఇందులో ఏదో ఉందిరా మనం చూడాలరా మనం చూసి తీరాలిరా అని ఎక్కాసి వస్తుంది కదా అదే ప్లస్ అయిపోయింది మరోవైపు రేపు ఇరవై రెండున అయోధ్యలో రామ్ మందిరం గ్రాండ్ ఓపెనింగ్ నరేంద్ర మోడీ గారు అయోధ్యలో ఉండే నగరవాసులకి ఇంటింటికి కొందరకి వెళ్ళి అక్షింతోత్సవ సహా ఇన్విటేషన్ ఇచ్చి వచ్చారంట అంటే అంత ఆనందోత్సాహాలతో ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా రామనామంతో మారుమైపోతుంది ఇటువంటి నేపథ్యంలో ఆ హనుమంతుడే ముందుగా అయోధ్యని సక్సెస్ చేయడానికి ఇలా ముందుకు వచ్చాడనే వార్త కూడా వైరల్ అవుతుంది మరోవైపు థియేటర్లోంచి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి సీన్ కూడా ఎలివేట్ అవుతున్నప్పుడు అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలు మారుమవుతున్నాయంట ఒక ఆయన ఫస్ట్ రోజు వెళ్ళి చూసి ఆ స్టేటస్ కూడా పెట్టాడు టైటిల్ వచ్చినప్పుడు కూడా టైటిల్ వచ్చినప్పుడు తర్వాత ఒక సీ సన్నివేశంలో ఆయన ఇలా గాల్లో తేజేటప్పుడు తేజ్ హీరో వెనక నుంచి హనుమాను కూడా వచ్చినప్పుడు అక్కడైతే మరి ఇంకా జై జయధ్వానాలు హర్షధ్వానాలు జై శ్రీరామ్ నినాదాలు థియేటర్ అంతా బయటకు వచ్చాక కూడా ఈవెన్ మీడియా మిత్రులు మైక్ పెట్టి సినిమా మీద ఒపీనియన్ కానీ దాని పోల్ ఎగ్జిట్ పోల్ దాని ఒపీనియన్ అడిగినప్పుడు కూడా అందరూ సూపర్ జై శ్రీరామ్ అనుకుని వెళ్తున్నారు అంటే ఒక మేనియా క్రియేట్ చేసేసింది ఎంత హిట్ ఇట్టద్ద అనిపించకపోయినా ముందు దీనికి విహెచ్పి వాళ్ళు బజరంగదళ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి కానీ మన డిస్ట్రిబ్యూషన్ కౌన్సిల్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి కొద్దిగా ఎక్కువ థియేటర్లు అని అంటే వీళ్ళు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం మంత్రాలు చేసాం సుదీర్ఘ చర్చలు జరిపాం బట్ అందరికీ న్యాయం చేయాలి ఆ చట్టం తన పను తన పని తాను చేసుకుపోతుంది అంటారు కదా సినిమాలో డైలాగులాగా అలాగేవో డైలాగులు కొట్టారు కానీ మొత్తానికి ఇవ్వలే చిన్న సినిమాని చిన్న చూపో చిన్న డైరెక్టర్ని చిన్న చూపో లేదా చిన్న హీరోని చిన్న చూపో తెలియదు కానీ ఇవ్వలేదు ఆ ఇవ్వకపోవడమే దానికి హైప్ క్రియేట్ చేసింది మీరు అన్నట్టుగా వంద కోట్లు కలెక్ట్ చేసింది ఆ స్థాయి హీరోకి వంద కోట్లు అంటే సూపర్ సూపర్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ గారి మీద ఇంకా రెస్పాన్స్ పెరిగిపోయింది తేజ సజ్జా గారి మీద ఎందుకంటే దీనికి మించి ఇంకా చేయాలి కదా సినిమాలు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతుంటాయి కాబట్టి ఓ స్టార్గా నిలదొక్కునే ఛాన్స్ అయితే వచ్చింది అలాగే స్టార్ డైరెక్టర్గా మారే తరుణం వచ్చింది వర్మగారికి ప్రశాంత్ వర్మగారికి చూద్దాం ఇంకా వంద కోట్లు ఇంకా ఎక్కువ వస్తుంది ఎందుకంటే చెప్పాను కదా ఇంతకుముందే టికెట్ దొరకట్లేదు అంటే ఆ థాటు ఆ డైలాగ్ అరే టికెట్ దొరక ఎలాగైనా చూసేయాలరా అందరూ చెప్తున్నారు మనకు దొరకట్లేదు అది ఫస్ట్ షో చూద్దామా సెకండ్ షో చూద్దామా మిడ్ షో చూద్దామా ఇప్పుడు థియేటర్లు లేకపోయేసరికి ఏవైతే కొన్ని సినిమాలు బాగా ఆడట్లేదు అనుకున్నా ఖాళీ చేసి అవి ఉంటుండగా కూడా పొద్దున్న షోలు వేస్తున్నారు ఎయిట్ ఓ క్లాక్ షోలు కొన్ని థియేటర్లు పొద్దున్నే చూశాను అవి ట్రై చేశాను అవి కూడా అయిపోయాయి మిగతా నాలుగు షోలు అవి వేసుకుంటూ పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ షో అనుమాన్ వేస్తున్నారు అంటే చూడండి ఏ స్థాయిలో ఉంది